ఒకట రెండా అండి, భూమి గురించే కాదు నక్షత్రాలు కదులుతాయని కదలవనే ఆర్యభట్ట అనేవాడు రెండవ శతాబ్దంలో చెప్పండి. మన ఇండియాకి చెందినవాడు ఆర్యభట్ట నక్షత్రాలు కదలవన్నాడు. ఎడ్మండ్ హేలీ అనేవాడు వచ్చి 17వ శతాబ్దంలో ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం ప్రపంచాన్ని అంటే విశ్వాన్ని చుట్టి మళ్ళీ భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది, దీనిని బట్టి నక్షత్రాలు కదులుతాయని ఎడ్మండ్ హేలీ అనేవాడు చెప్పాడు. అప్పటి నుంచి శాస్త్ర ప్రపంచం సైన్స్ ఏమంటుందంటే అమ్మో నక్షత్రాలు కదులుతాయండి. ఏంటి 17వ శతాబ్దం? ఇదే యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు తెలుసా చూడండి. ఒకసారి మీరు మీ బైబిల్ గొప్పతనం తెలియదు. కృత్రిక నక్షత్రములను నువ్వు బంధించగలవా? నువ్వు కృత్రిక నక్షత్రములను బంధించగలవా అంటే నక్షత్రాలు ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయి. ఆ మృగ శీర్షికకు కట్లు విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్రములు వచ్చినట్లు అంటే కాలాలను బట్టి నక్షత్రాలు వస్తున్నాయి. ఎడ్మండ్ హేలీ 17వ శతాబ్దంలో చెప్పాడు బైబిల్ నక్షత్రాలు తిరిగి వస్తున్నాయని. క్రీస్తుపూర్వం 1350 ఏళ్ల క్రితం చెప్పింది. ఎవరు గొప్ప? ఎడ్మండ్ హేలియా? బైబిలా? నక్షత్రాలు కదులుతాయని ఎడ్మండ్ హేలీ. అందుకే హేలీ తోక చుక్క అని పేరు పెట్టారు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం నడిచిందని బైబిల్ చెప్పింది. ఎవరండి బైబిల్ మత పుస్తకం అన్నది? ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం, ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది, ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే బైబుల్ చెప్పింది. సృష్టిని పరిశీలించిన శాస్త్రం బైబుల్ నడిగితే ముందే చెబుతుంది.